అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని, ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేసేందుకు 80,000 కోట్ల నుంచి 100,000 కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు సీఎం కేసీఆర్. కాళ్ళు రెక్కలే ఆస్తులుగా ఉన్న దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు గా చేపడుతున్న దళిత బంధు పథకం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ దళితాభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర సాధన ఉద్యమంలో చేపట్టాలని, దేశవ్యాప్తంగా ఈ పథకం విస్తరించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దళిత బంధును విజయవంతం చేయటం ద్వారా తెలంగాణకే కాకుండా దేశ దళిత సమాజానికే హుజూరాబాద్ బాటలు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలోని వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగుల కళ్లల్లో సంతోషం కనిపిస్తోందన్నారు. అదే రీతిలో దళితుల ముఖాల్లో కూడా ఆనందం చూడాలి అన్నదే లక్ష్యమని తెలిపారు. ఇక దళారులన్న మాటే ఉండదని, అర్హులైన లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం వచ్చి చేరుతుందని సీఎం స్పష్టం చేశారు. దళిత బంధు అనేది ఒక పథకం కాదని, ఒకరి అభివృద్ధి కోసం ఇంకొకరు పాటుపడే యజ్ఞమని వ్యాఖ్యానించారు.